అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీకి చెందినటువంటి శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చదివి వినిపించారు అయ్యా రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి మీకెందుకు సార్ మీరు మీరు లక్ష్మీపారతిని చేర్చుకున్నారుగా ఆమె కూడా ఒక తెలుగుదేశం పార్టీ పెట్టిందిగా ఆమెతో మాట్లాడిస్తే పోయేదిగా మీరెందుకు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఎన్టీ రామారావు గారు అనంతరం కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రజల మద్ద మద్దతు మన్నతో మన్ననతో అధికారంలోకి వచ్చిన సంగతి మీరు మర్చిపోయారా మొన్న ఎన్నికల్లో మీరు కనుక పోలీసులకి వాలంటీర్లకి రెవెన్యూ ఆఫీసర్లకి సంబంధం లేకుండా నోట్ల కట్టలు విసరకుండా ఎన్నికలు కనుక జరిపి ఉంటే మీ బలం ఎంతో మా బలం ఎంతో తేలిపోయేది మీరు చేసినటువంటి నిర్వాహకం మొత్తం దేశం అంతా అందరికీ తెలిసింది దాంతో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందా భవిష్యత్తు ముందు ఉంది రాంబాబు గారు ఎవరు పార్టీ ఆఫీస్కి అంతర్ధాన దినోత్సవం జరుగుద్దు ఏ పార్టీకి ఆఫీస్కి తాళాలు వేస్తారో ప్రజలు చూస్తారు భవిష్యత్తులో ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు బడ్జెట్ కూడా కనీసం ఓటానికొండు బడ్జెట్ కూడా వేయలేని దుస్థితిలో పెన్షన్లు కూడా ఎవరికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి టీచర్లకి పెన్షన్లు కూడా చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు మీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇంకొకళ్ళ మీద మీరు విమర్శలా చంద్రబాబు గారి మీద మీరు ఏది చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చి చేరిందా కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమయ్యి పులివెందల్లో ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని బోర్డులు పెట్టుకొని ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీని ఆమెని కాదని వచ్చి మీరు ఒక సొంత కుంపటి పెట్టుకొని మీరు ఇవాళ మీరు ఆ పార్టీలో చేరిపోయి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎందుకు ఇవ్వలేదండి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ మీరు మంచి నాయకులు కదా మరి మీకు ఎందుకు ఇవ్వలేదు మీరు మీ నియోజవర్గాన్ని మార్చుకున్నారు సత్తెనపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా ఇదిగా కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు పరిపతి ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఆయన అంతర్జాతీయంగా బిల్ క్లింటర్ని తీసుకొచ్చాడు ఇక్కడికి పిల్లలకి ఇంటిని తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటువంటి పరిస్థితిలో ఉంది మీరేం చేశారు మీ ప్రభుత్వం ఇవాళ అప్పుల కుప్ప చెప్పుకోలేని స్థితిలో మీరుంటే ఇంకా తెలుగుదేశం గురించి చెప్తారు మాయే మాకు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షుడు మేము మా పార్టీ కార్యాలయంలో మూడు గంటలకు చేస్తాము నాలుగు గంటలకు చేస్తాము మీకెందుకు నాలుగు గంటలకు చేస్తే అంతర్ధనమా అది మీరు చేస్తారు భవిష్యత్తులో దానికి టైం అంటూ లేదండి పొద్దునే చేయాలా ఆవిర్వాద దినోత్సవం పొద్దునే చేయాలని ఉందా మరి తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి గారి పార్టీ ఏమైంది మీలో నిమజ్జనం చేసేసుకున్నారా కలిపేసుకున్నారా మరి ఆమె కూడా మాట్లాడింది మీలాగే గతంలో ఇప్పుడు ఆమె ఎక్కడుంది మీ పార్టీలో చేరిపోయింది కాబట్టి తెలుగుదేశం గురించి మాట్లాడటం తగ్గించుకోండి మీరేదో చేస్తున్నారు రెండు సంవత్సరాల్లో అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని ప్రతి ఇంటి మీద రెండున్నర కోట్ల రూ రెండున్నర లక్షల రూపాయలు భారాలేసి నడుపుతున్న పరిస్థితి ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు రానున్న ముందుంది కొకటైల్ ఫెస్టివల్ ముందుంది ఇప్పుడున్నదే కాదు రాంబాబు గారు మీరు ఒక పక్కన రాజపాలెంలోనూ తర్వాత కొండమూళ్ళలో అక్రమ మైనింగ్ చేస్తున్న సంగతి టీవీలో వస్తుంది కోర్టులు చెప్తున్నాయి దాని మీద నివేదికలు ఏమంటున్నాయి మీ పార్టీ వాళ్ళే వెళ్ళారు దాని మీదకి మీ పార్టీ వాళ్ళే మీ మీద కేసులు పెట్టారు మీరే గురువుకింతలా ఉండి తెలుగుదేశం గురించి మాట్లాడతారు ఇది ఎలా ఉందండి బాగుందా ఉంది అసలు అక్రమైనింగ్ ఏంటి మూడు వందల లారీలు ఇసుక ఏంటి గ్రావెల్ ఏంటి అసలు కోర్టు చెప్పటం ఏంటి ఇదేలాగా సార్ మీరు మీ అవినీతి గురించి కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు అంత తిడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని మార్కులు రేపు ఎక్స్టెన్షన్లో రెండున్నర సంవత్సరాల తర్వాత మారుస్తా ఉన్నారు కదా దాంట్లో మంత్రి పదవి కూడా ఇదే టర్మ్లో చేసేయాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారా రాంబాబు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను మీరు ఇవాళ చాలా విషయాలు చెప్పారు ఎందుకు అసలు మీకంత అంత అంత ఇదేంటి అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం ఆవిర్భావం నలభై ఆవిర్భావ దినోత్సవం మేము పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాము కోవిడ్ ఉంది కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్గా చేసాము ఈ రవ్వంత చేసిన దానికే మీరింత ఉలిక్కి పడితే మేము పెద్ద చేస్తే అసలు మీరు రోజుల తరపడా మాట్లాడేవాళ్ళేమో ముందు మీ పార్టీ గురించి మీ గురించి మీ నాయకుడి గురించి మీ కేసుల గురించి ప్రజల్లో ఉందండి అది అదేదో వచ్చేసాము అధికారానికి వచ్చేసామంటే కేసులన్నీ మాఫీ అయిపోయినట్టు కాదు అధికారంలోకి వచ్చేస్తే ప్రజలు ఓటేసేస్తే నూట యాభై సీట్లు వచ్చేస్తే కేసులన్నీ మా మాసిపోయినట్టు కాదు తప్పులన్నీ ఒప్పులైపోయినట్టు కాదు రాంబాబు గారు మీరు కూడా లాయరు కదా ఇప్పుడు మీరు కూడా కేసు ఎదుర్కొంటున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది రాజకీయ విమర్శలు చేయండి రాజకీయ విమర్శలు కాకుండా చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మరి మీరు కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీని పెట్టుకోవచ్చుగా మళ్ళీ కాంగ్రెస్ తోకెందుకు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ సోనియా గాంధీ చేతిలో ఉందిగా మరి అదే ముఖం మీరు తీసుకొచ్చి మీరు ఒక నకిలీ కాంగ్రెస్ పెట్టుకొని మీరు ఇంకోళ్ళ గురించి మాట్లాడతారు ఎందుకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది కాంగ్రెస్ వల్ల వచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది ఆయనకి మీరు ఆయన పేరు వాడుకుంటూ మీరు అధికారంలోకి వచ్చారు మీరు చేస్తున్నటువంటి అన్నీ కూడా ప్రజలకు తెలుస్తున్నాయి కాకపోతే ఏంటంటే రెండు సంవత్సరాల్లోనే ఎందుకు మనం దీని మీద రావాలని చెప్పి అనుకుంటున్నారు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే తెలుస్తుంది మీ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగపుడిస్తున్నారు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు డెబ్భై శాతం స్థానికులకే ఉద్యోగాలు అని చెప్పి తెచ్చిన మీ స్కీము ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో ఇక్కడ ఇసుక ఎలా అమ్మేస్తున్నారు ఒకే వ్యక్తి చేతిలో మొత్తం రాష్ట్ర సంపదని ఎలా పెట్టేశారు ఒకే కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ లిక్కర్ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి లేవని మీరు అనుకుంటే ఇప్పుడంటే ఏదో వాలంటీర్లతో పోలీసులతో రెవెన్యూ సిబ్బందితో గెలిచారు రేపు జనరల్ ఎలక్షన్లో అలా ఉంటుంది రాంబాబు గారు అప్పుడు ఈ వాలంటీర్లు చెప్పినా పోలీసులు చెప్పినా ఉండదు అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితమైనటువంటి తీర్పిస్తారు ఇవాళ మీరు అక్రమమైన జరగలేదని చెప్పగలరా సత్యనపల్లిలో మీ కాన్స్టిట్యున్సీలో మీ మీద వైసీపీ కార్యకర్తలు కేసులు వేయలేదని చెప్పగలరా పోనీ మీరు ఆరు లక్షల పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని పుస్తకం వేశారే అందులో ఒక్క రూపాయి అయినా అవినీతి జరిగిందని ప్రూవ్ చేయగలరా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు మబ్బి పెట్టారు రాజధాని మార్చం అని అబద్ధం చెప్పారు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు పట్టిసీమలో అవినీతి అని చెప్పారు చెప్పారు జనం నమ్మారు రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడు కదా ఆయనలాగా చేస్తాడేమో అని చెప్పి నమ్మారు నమ్మినందుకు ఇవాళ పెరిగిన ధరలతో రెండు వందల రూపాయలు లీటరు చుక్కలు కనిపిస్తున్నాయి జనాలకి ఒక్కొక్క వస్తువు కొనడానికి వెళ్తే షాక్ తగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మందు పట్టుకుంటే షాక్ తగలాలి అందుకునే తాగటం మానేస్తారని ఇవాళ ఆ షాక్ కూరగాయలు పట్టుకుంటే తగులుతుంది పప్పులు పట్టుకుంటే తగులుతుంది నూనె పట్టుకుంటే తగులుతుంది బియ్యం పట్టుకుంటే తగులుతుంది ఏది పట్టుకున్నా షాక్ తగులుతుంది రాంబాబు గారు మీ పాలనలో మరి దీన్ని కూడా మానేయాలా తిండి మానేసి మొత్తం ఈ షాక్తో తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారుగా ఇది కూడా తగ్గిపోద్దా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని మరి షాకులే షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఇక కరెంటు షాకు ఇంటి పన్ను తీసి ఆస్తి పన్ను షాకు ఇవన్నీ షాకులు ఇస్తారు ఇవన్నీ కూడా ప్రజలకి షాకులు తగిలిన తర్వాత వాళ్ళు అప్పుడు వస్తారు రోడ్ల మీదకి అప్పుడు మీరు పోలీసులు ఉపయోగించి వాళ్ళని కొడతారు వాళ్ళు ఆ దెబ్బలు తిని వాళ్ళు ఏ రకంగా తిరగబడతారు చూద్దాము మీరు ఇదే కరెక్ట్ అయినటువంటి పరిపాలన అనుకుంటే మరి జీతాలు అందిని టీచర్లు పెన్షన్లు రానిటువంటి వృద్ధులు వాళ్ళందరూ కూడా వస్తారండి వెయిట్ చేయండి ఇవాళ ఏదో మొత్తం మీరే మాట్లాడుతున్నట్టే ఉండదు ఇంకా ఉంది ముందు ఉంది ముసళ్ళ పండగ కాబట్టి రాంబాబు గారు ఇతర పార్టీల అంతర్గత విషయాలు మీకెందుకండి అండి తెలుగుదేశం పార్టీకి అంతర్ధాన దినోత్సవం చేస్తారా మాకు ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ఓట్లు వేశారండి ఈ ఆంధ్రప్రదేశ్లో నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మాకంటే మీకు పదహారు లక్షల ఓట్లే ఎక్కువ వచ్చినాయి సీట్ల విషయం అంటారా అది ఒక అది ఒక కోణం ఓటర్ల విషయానికి వస్తే మాకంటే మీరు పదహారు లక్షల ఓట్లే మీకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరేదో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ వైసీపీకే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేసేసారని ఆ ఒక పర్సెంటే తెలుగుదేశం వేసారని మీరు అనుకోని భ్రమల్లో ఉండండి కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇందిరాగాంధీని కూడా ప్రజలు ఓడిచ్చారు ఇదే పరిస్థితులు కొనసాగించి కూడా ఈ రకమైనటువంటి పోలీసులు పెట్టి నోరు నొక్కేసి ఎమర్జెన్సీ పెడితే ఎవరు రోడ్ల మీదకి రాలే ఆ రోజు కూడా నాయకులను జైల్లో పెట్టారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు చూపించారు కాబట్టి ఈ అణచివేత ఈ రకమైనటువంటి పరిపాలన ప్రజలు సహించరు మీరు తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి చెప్పటం మానేయండి ఇకపోతే కొడాలి నాని గారు ఆయన కూడా మాట్లాడేస్తున్నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారు అయ్యా మీరు రెండు సార్లు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఆయనకి కాళ్ళకు మొక్కి రెండు సార్లు పోటీ చేసింది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉండగానేగా గుడివాళ్ళలో రెండుసార్లు గెలిచింది ఆ తర్వాత ఫిరాయించారు అప్పుడు మీకు కనిపించలేదా ఇవన్నీ కూడా కొడాలి నాన్నగారు అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం గురించి మీరు ఓ మాట్లాడే ఆ క్యాసెట్లు ఉన్నాయి మా దగ్గర అన్నీ చూపిస్తాం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందటానికి ఆయన మెప్పించటానికి చంద్రబాబు గారి మీద మాట్లాడితే గుడివాడ ప్రజలకు మీరు ఏం మాట్లాడారో తెలుసు మీరు మీ ప్యాకెట్లు కంటిన్యూ చేయండి మీ మైనింగ్లు కంటిన్యూ చేయండి మీ ఇసుకలు కంటిన్యూ చేసుకోండి కానీ మాట్లాడేటప్పుడు గతం ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడండి రెండు సార్లు పోటీ చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీఫారం ఇస్తే అది మర్చిపోయి ఇవాళ్ళేదో మీరేదో నిజంగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మీరు ఏదో కీలకమైన పాత్ర పోషించినట్టు అదేదో జరిగినట్టు మాట్లాడటం కాదు ఎన్నాళ్ళు మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి ఒప్పించడానికి ఈ చంద్రబాబు గారిని తిడుతూ అది అది జనం పెద్దగా పట్టించుకోట్లా ఏదో మాట్లాడుతున్నారులే వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ నాయకుడిని మెప్పు పొందడానికి చంద్రబాబు అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు రానున్న రోజుల్లో తెలుగుదేశం బలమేంటో తెలుగుదేశం శక్తి ఏంటో తెలుస్తుంది మా పార్టీ దిగ్విజయంగా ఉంటుంది మీ పార్టీకే గడ్డు కాలం ఉంది రానున్న రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ మీ పార్టీకే గడ్డు కాలం ఉంది మీరే తాళ వేసుకుంటారేమో ఒకసారి సమీక్షించుకోండి ఇది ప్రజాస్వామ్యం మీరు అనుకున్నదే కాదు కాబట్టి ఇకనైనా తెలుగుదేశం గురించి మాట్లాడటం వదిలేసి మీ పార్టీ గురించి ప్రజలు ఇక్కట్ల గురించి ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నారు సార్ సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రిని కలవటానికి విద్యార్థులు వస్తే వాళ్ళకి జగనన్న దీవెన జగనన్న వసతి తీసేశారని వాళ్ళు ర్యాలీ చేస్తే రేపు కేసులు పెడుతున్నారు ఏది విద్యార్థుల మీద రేపు కేసులు పెడుతున్నారు ఈ పాలన ఎన్నాళ్ళో సాగదు ఒకసారి సమీక్షించుకోండి పిచ్చవాడ సరుకుల్లో ఉన్నట్టు ఏదో మేము అనుకుంది బ్రహ్మాండంగా ఉంది ఉంది అనుకుంటే రోజుకొక వర్గం కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ పన్నెండు వేల మంది వాళ్ళు వచ్చే రోడ్ల మీద మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా నాయకుడిని కలిసి మొరబెట్టుకున్నారు ఇవాళ కోవిడ్ టూ కూడా వచ్చింది వాళ్ళ సేవలను వదిలేసి పట్టించేసి అలా ఎంతో మంది ఎన్నో రంగాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీద పడి అలో లచ్చన అంటున్నారు ఈ పరిపాలనలో అవన్నీ గమనించి మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా న్యాయం చేయండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ తెలుగుదేశం పార్టీని తిడుతూ కాలక్షేపం చేస్తూ మీ పార్టీ నాయకుడిని మెప్పిస్తూ ఎన్నాళ్ళు ఉంటారు అది కొన్నాళ్లే ఉంటుంది కాబట్టి నుంచి నుంచైనా సరే తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానుకోండి మీరు గురివిందలాగా మీ కేసులు మీ మీద హైకోర్టులో వస్తున్నటువంటి కేసులు మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని బిహేవ్ చేస్తే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీ పరంగా